नारायणगुड़ा पुलिस और ईस्ट जोन टास्क फोर्स पुलिस ने मिलकर आदि सारे घरों में चोरियां करने वाले एक शातिर चोर को कर लिया गिरफ्तार। तफसीलात के मुताबिक महबूब नगर का रहने वाला संतोष नायक, जो कि नारायणगुड़ा के एक इलाके में कम किराए के घर में रहते हुए कई चोरी की वारदातें अंजाम दिया कर रहा था। नारायणगुड़ा पुलिस ने और ईस्ट जोन टास्क फोर्स टीम ने मिलकर संतोष नायक को गिरफ्तार कर लिया और उसके कब्जे से तकरीबन 22.4 तोला सोने के जेवरात, 23.7 ग्राम चांदी के जेवरात और गैर मुल्की करेंसी को भी जब्त कर लिया। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात सेंट्रल जोन DCP श्री राजेश चंद्रा की जबानी। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को जरूर सब्सक्राइब कर ले। రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్గా ఒక అక్యూజ్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని వద్ద సుమారు 22.4 తులాల గోల్డ్, 23.7 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, టోటల్ సుమారుగా 9 లక్షల విలువ గల ఆభరణాలను సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఫర్దర్ విచారించగా అతని పేరు సంతోష్ నాయక్. ఇతను మహబూబ్ నగర్ వాస్తవ్యుడు. 15 ఏళ్ల వయసు నుండే దొంగతనాలు చేయడం అరెస్ట్ అయ్యి జువెనైల్ హౌస్ నుంచి కూడా అతను బయటికి రావడం జరిగింది. 2010 తర్వాత కూడా తను దొంగతనాలు ఆపకుండా కంటిన్యూ చేయడం జరిగింది. అని పలుమార్లు ఈ దొంగతనాలు చేసిన తర్వాత పోలీస్ వాళ్ళకు పట్టుబడి జైళ్ళకు వెళ్ళి శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేయడం జరిగింది. వరసలిపురంలో, సైఫాబాద్లో, చిక్కడపల్లిలో, ఇలా అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్స్లో కలిపి సుమారుగా 29 దొంగతనాలు ఇతను చేయడం జరిగింది. ఇతనితో పాటు ఇతని ఫ్రెండు విక్రమ్, వీళ్ళిద్దరు కలిసి 2021 సంవత్సరంలో నారాయణగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనానికి స్కెచ్ వేసి రెక్కి చేసి ఏదైతే హౌజ్కి లాక్ ఉందో ఆ హౌజ్ను సెలెక్ట్ చేసుకొని అందులో దొంగతనం చేయడం జరిగింది. ఆ ఇంట్లో దొంగతనం చేసిన